కొన్ని రోజుల కిందటే దర్శకుడు కృష్ణవంశిని వెంటబెట్టుకుని వెళ్ళి అమితాబ్ బచ్చన్ని సర్కార్ త్రీ సెట్లో కలిశాడు బాలకృష్ణ ఆ మీటింగ్ అందరినీ ఆసక్తి గురిచేస్తుందని చెప్పాలి ఎందుకు కలిశారంట అంటూ వెంటనే ఆరాలు కూడా మొదలయ్యాయి బాలయ్య నటించనున్న నూట ఒకటవ చిత్రం కోసమే అమితాబ్ను కలిసొచ్చారన్న విషయం ఆ తర్వాత బయటకు వచ్చింది మరి బాలయ్య కోరికని అమితాబ్ మన్నించి సినిమాలు నటించడానికి ఒప్పుకున్నాడా లేదా అనే విషయం మాత్రం ఇప్పటిదాకా బయటికి రాలేదు ఆ విషయం గురించి అటు బాలకృష్ణ కానీ ఇటు కృష్ణవంశి కానీ ఇప్పటిదాకా స్పందించడం లేదు అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం అమితాబ్ బచ్చన్ నటించేందుకు ఒప్పుకున్నాడని తెరపై ఆయన రాష్ట్రపతి పాత్రలో కనిపించబోతున్నాడని చెబుతున్నాయి నిజంగా బాలకృష్ణకి అమితాబ్ ఏం చెప్పాడో ఏంటో ఎవరికీ తెలియదు కానీ అమితాబ్ పోషిస్తాడని ప్రచారంలో ఉన్న రాష్ట్రపతి పాత్ర విషయంలో మాత్రం దర్శకుడు కృష్ణవంశికి బాలకృష్ణ పలు సూచనలు చేశాడంట తను చెప్పిన దానికంటే బలంగా ఆ పాత్ర ఉండాలని ఆయన స్పష్టం చేశాడంట దాంతో ఇప్పుడు కృష్ణవంశి ఆ పాత్రపై మళ్ళీ తన బృందంతో కలిసి చర్చలు జరుపుతున్నాడంట అడగ్గానే బిగ్ బి ఒప్పుకున్నాడు కాబట్టి పాత్ర విషయంలో ప్రాధాన్యం విషయంలో ఏ మాత్రం లోటుపాట్లు ఉండకూడదని ఆ పాత్ర తెరపై ఎంతో హుందాగా ఉండాలనేది బాలకృష్ణ ఆలోచనట అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నట్టు సమాచారం అండోయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా